విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం నక్కవారిపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నేడు నాడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలకు 18 లక్షల మంజూరు చేయడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ కుమారి, స్కూల్ కమిటీ చైర్మన్ పంచదార్ల దేవుడమ్మ కమిటీ తెలిపారు. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ 90% వరకు పనులు పూర్తి చేశామని, కార్పొరేట్ స్థాయిలో పిల్లలకు విద్య బోధిస్తామని తెలిపారు. గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ కార్యక్రమంలో 18 లక్షల రూపాయలు మా పాఠశాలకు శాంక్షన్ అయిందండి. ఇందులో భాగంగా 5 లక్షల రూపాయలు సెంట్రల్ యూనిట్ అండి. మిగతా 13 లక్షలతో మేము మా పాఠశాలని డెవలప్ చేస్తున్నాము. ఇందులో 8 లక్షలు మేజర్ అండ్ మైనర్ పార్ట్ కింద చేయిస్తున్నామండి. 2 లక్షల రూపాయలు న్యూ టాయిలెట్కి శాంక్షన్ అయింది. క్లాస్ రూమ్కి ఎన్షీల్డ్ వైరింగ్ చేయిస్తున్నాము, గ్రానైట్ వేయిస్తున్నాము, ఇంకా గ్రిల్స్, పాత్వే 2 క్లాస్ రూమ్స్కి కూడా మేము ప్లాస్టింగ్ తర్వాత మరమ్మతులు చేయిస్తున్నామండి. మొత్తం ఎంతమంది ఉన్నారు? మొత్తం 2 పనిచేస్తున్నామండి. ఇక్కడ కమిటీ సభ్యులు, స్టూడెంట్స్ మొత్తం 40 మంది అండి. పనుల నిర్వహణ కమిటీకి ఎంతమంది సభ్యులు నియమించి? మొత్తం 7 హెచ్ఎం, ఇంజనీరింగ్ అసిస్టెంట్, పాఠశాల కమిటీ నుంచి 5 సభ్యులు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ పాటల ఈ పనుల పర్యవేక్షణకి ఎంఈఓ గారు కానీ లేకపోతే మండల స్థాయి అధికారులు వచ్చి పర్యవేక్షిస్తున్నారండి ఎప్పటికప్పుడు. ఇప్పటికి ఎంత శాతం పని పూర్తయింది? 90% కంప్లీట్ అయిపోయింది సార్. 10% మాత్రం ఉంది. ఏమండి, స్కూల్ చైర్మన్ అండి నేను. మా స్కూల్కి 18 లక్షలు వచ్చిందండి. బాత్రూమ్లు అవి కట్టించాము, ఉన్నాయండి మా హెచ్ఎం సార్. ఆ తర్వాత మాకు ఎంటి నెంబర్లు అందరం చూసుకుంటున్నామండి.